ఉదయ్ బాబు గారికి భారతమ్మ గారికి మ్యారేజ్ చేయడానికి వెళ్లారండి. మీకు చెబితే తుపాకీతో కిల్లింగ్ చేస్తారని అందరూ రన్నింగ్. నా రాజకీయ జీవితం మీద పందెం గాయటానికి అదే వస్తే అది బాలకోట కూతురు చేతిలో పందెంలో ఓడిపోతే ఇప్పుడు నాకు వచ్చే సిట్ని నేను ఎదుర్కోవాలా? శత్రు కూతురు చేతిలో ఓడిపోయి ఒక కత్తి, శత్రు కొడుకుతో తిరిగి మరొక కత్తి నా పరువును బజార్ పడేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చి నీకు కుర్చీ కావాలా కూతురు కావాలా అని అడిగితే కుర్చీయే కావాలి అని అడుగుతాను నేను. ఇవాళ గుళ్ళో జరిగేది పెళ్లి కాదే రక్తపాతం. ఈ పెళ్లి జరిగితే ఊరంతా ఒకటైపోద్ది కదయ్యా, అదేదో తొందరగా జరిగిపోతే బాగుంది అనిపిస్తుంది. నువ్వు తొందరపడగానే సరిపోయిందా ఏంటి? ముందు పంతులు గారు అమ్మవారి మేళ్ళు తాళి కట్టాలి, ఆ తర్వాతే అందరి పెళ్లిళ్ళు. ఈలోగా ఏమైనా జరిగిపోద్దేమో అని మనసు పీకేస్తుంది. సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్న నూతన వధూవరులందరికీ నా శుభాకాంక్షలు. ఈ బాలకోటయ్య కొడుకు నా కూతురు భారతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చి అబద్ధం. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, నీ కూతురే నా కొడుకుని వల్లో వేసుకుంది. అదే నువ్వు నీ కొడుకు చేసిన మోసాన్ని ఈ జనం ముందు ఇప్పుడే నిరూపిస్తా. నీది మోసమో నాది మోసమో ఇప్పుడే తేలిపోతుంది. గ్రామ ప్రజలారా, ఉదయ భారతులను ఇక్కడే వదిలేసి మిగిలిన వాళ్ళందరూ మా కళ్ళ ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి. మొత్తానికి పెద్ద మనుషులు ఇద్దరు పిల్లల్ని బలెరికించారా, ఇప్పుడు ఎవరి నెగటివ్లు ఎవరి ఫోటోలు ఎంచుకుని పంచుతారో. మరి ఇందాక నుంచి నేను టెన్షన్ పడుతుంది అదేనయ్యా బూజు. Thank you.
వాళ్ళని నేను చూసుకుంటాను. గాంధీ గారు చేతికున్న తాళి తీసి భారతం వెళ్ళకట్టే. అలాగే వాళ్ళు మారారు స్వరాజ్యం, మారారు ప్రాధేయపడకు. వాళ్ళు పెద్ద మనుషుల రూపంలో ఉన్న పెద్ద పుల్లలు. ఎప్పుడు రక్తపాతం చూస్తేనే వాళ్ళకి ఆనందం. ఈ ఊరిని, ఈ పెద్ద మనుషుల్ని వదిలి వెళ్ళిపోదాం. బల్లకాడుగా మారిన ఈ ఊరిని వాళ్ళని ఏలుకొని పడి పోయే సమయానికి నువ్వు ఈ లోకంలో లేవు. నువ్వు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని క్షమించమ్మా, నీ ఆఖరి కొరకు తీరుస్తాం. నువ్వు అనుకున్నట్టుగానే ఈ పెళ్లి జరిపిస్తావు.
మారుతి రండి. కలండి బాబు. బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. ఊరు చల్లగా ఉండాలని కోరుకునే వాళ్ళు పెద్ద మనుషులు అవుతారయ్యా. నా గ్రూపు నీ గ్రూప్ అని చెప్పి ఊరిని సర్వనాశనం చేసి శ్మశానంగా మార్చేసి మీరెలా పెద్ద మనుషులు అవుతారయ్యా? మీరంతా కలిసి ఉంటేనే పల్లె బాగుపడుతుంది, పల్లె బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. ఆనాడే మన గాంధీ గారు కలలు కన్నా రామరాజ్యం ఏర్పడుతుంది. ఇప్పటికైనా మీలో జ్ఞానోదయం కలిగినందుకు చాలా సంతోషం. కానీ మీరు చేసిన నేరాలు తప్పించుకోవడానికి వీల్లేదు, శిక్షను అనుభవించక తప్పదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ దామ్. నైస్ టు మీట్ యు.